సుమతి లక్ష్మి అనే బుడగజంగాల మహిళ కుల పంచాయతీల పేరుతో తనకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదికను ఆశ్రయించడం జరిగింది। ఈ క్రమంలో రెండు మూడు సార్లు మహిళా ఐక్య వేదిక సభ్యులు డోన్ పట్టణానికి వచ్చి విభూది సురేంద్రతో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది। ఆ క్రమంలోనే విభూది లక్ష్మిని తన పిల్లల్ని ఒక ఇంట్లో చేర్చి తనికి నెల నెల భత్యం ఇయండి తర్వాత మీరు పెద్ద మనుషులు వస్తే అప్పుడు పంచాయతీ చేసుకుంటారంటే ఆ పిల్లల్ని ముగ్గురు ఆడపిల్లల్ని ఆ ఇంట్లో పెట్టి మేము వెళ్ళడం జరిగింది। అది జరిగిన కొద్ది రోజుల తర్వాత సురేంద్ర వాళ్ళ అమ్మ కర్నూలు జిల్లాలో ఉన్న ఎస్ఎస్టీబీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక ఆఫీస్కి వచ్చి మేడం ఏ విధంగానైనా మాకి పెద్ద మనుషులు వస్తారు మా పెద్ద మనుషులు వచ్చినప్పుడు మీరు కూడా రండి అని చెప్పి తను వెళ్ళడం జరిగింది। ఒకరోజు అంటే మూడవ తేదీ రెండో నెలలో తను ఫోన్ చేసి మరీ పిలిచడం జరిగింది ఎస్ఎస్టీబీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక సభ్యుల్ని। ఆ క్రమంలోనే పెద్దలతో మాట్లాడి విభూది లక్ష్మికి తన ముగ్గురు పిల్లలకి న్యాయం చేసే క్రమంలోనే మహిళా ఐక్యవేదిక సభ్యులు డోన్ పట్టణానికి రావడం జరిగింది। పెద్ద మనుషులతో మాట్లాడుతూ ఉన్నారు సురేంద్ర వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ క్రమంలో అత్త కొడవలో గొడవ జరిగితే ఆ గొడవని మహిళా ఐక్యవేదిక సభ్యులు విడిపించడం జరిగింది। ఈ క్రమంలోనే ఆమె విభూది లక్ష్మి అత్త అంజనమ్మ ఇంట్లోకి వెళ్ళి పడిపోయినట్లు డ్రామా ఆడి ఆ నిమిషాల వితిన్ సెకండ్స్లోనే అక్కడ డోన్ పట్టణ సీఐ గారు రావడము మహిళా సంఘ సభ్యులు విభూది సురేంద్ర వాళ్ళ అమ్మని కొట్టినారు దాడి చేసినారు అని చెప్పేసి ఒక ఫాల్స్ అలిగేషన్తో నేరస్తుల్ని తీసుకొచ్చినట్లుగా వాళ్ళ మీద కేకలు వేసి మహిళా సంఘ సభ్యులు తీసుకొని వచ్చి సాయంత్రం 6 గంటల వరకు స్టేషన్లో పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్లో। ఆ మహిళలు దాదాపుగా 6-7 మంది మహిళలు ఉన్నారు వాళ్ళని కనీసం వాష్రూమ్లోకి పంపించకుండా వాళ్ళకి భోజనం పెట్టకుండా అసలు వాళ్ళు మహిళలు అనే విచక్షణ కూడా లేకుండా సిఐ గారు ప్రవర్తించిన తీరుకు మహిళా సంఘము ఈరోజు ఆ సిఐ గారి మీద న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది। అది ఆ విషయాన్ని చూస్తే తెలుస్తుంది సిఐ గారికి మహిళల మీద ఎంతటి వివక్షత ఉంది మహిళలంటే ఆయనకి ఎంత చిన్న చూపు అనేది ఆ ఒక్క విషయంలో అర్థమైపోతుంది। కనీసం ఆయన స్టేషన్కి వచ్చిన మహిళా సమస్యను కనుక్కోకుండా మహిళా సంఘ నాయకుల ముందే చిటికలు వేస్తానని చెప్తాడు। ఇంకొకసారి నువ్వు మహిళా సంఘం దగ్గరికి వెళ్ళినా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినా నేను డోన్ పట్టణంలోనే ఉండనీయకుండా చేస్తాను అని హుకుం జారీ చేస్తారు। ఇది ఒక సిఐ హోదాలో ఉన్న వ్యక్తికి తగునా అని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాము। దీని మీద హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। అలాగే విభూది లక్ష్మి కేసుని హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకొని దాని మీద విచారణ కూడా చేస్తూ ఉన్నారు। ఈ క్రమంలో మాకు వెలుగులోకి వచ్చిన చాలా విషయాలని ఈరోజు పత్రికా ముఖంగా బయటపెట్టడాని కోసమే ఈరోజు డోన్ పట్టణానికి రావాల్సి వచ్చింది। నిన్న సోమవారం రోజు విభూది లక్ష్మిని తీసుకెళ్ళి కర్నూలు రేంజ్ డిఐజీ గారిని కూడా కలవడం జరిగింది। సారు అమ్మాయి విషయమంతా విని సరేమ్మా మీరు నంద్యాల జిల్లా ఎస్పీ గారిని కలవమని చెప్పారు నిన్న నంద్యాల జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసాము ఆయన ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకొని నేను దీని మీద విచారణ జరిగిస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది। ఈ క్రమంలోనే బుడగజంగాల మహిళల విషయాలు చాలా విషయాలు మహిళా సంఘం దృష్టికి రావడం జరిగింది। ఇదే డోన్ పట్టణంలో గతంలో 60 లక్షల పంచాయతీ పేరుతో పంచాయతీ చేశారు ఒక మహిళ చనిపోతే కానీ వీళ్ళు కుల కట్టడి పెట్టి 60 లక్షలు పంచాయతీ చేశారు మరి ఆ డబ్బులు ఎవరికి పోయినాయి బాధితురాలకి ఏమైనా ఇచ్చినారా అంటే బాధితురాలకి ఇవ్వలేదు అది కులంలో పెద్దలు తీసుకున్నారు। సరే ఇంకా క్రమంలో చూస్తున్నా రీసెంట్గా నిన్నగాక మన 11వ తేదీ బనగానపల్లిలో కూడా ఒక పంచాయతీ చేస్తున్నారు 10 లక్షల రూపాయల డబ్బులు 10 తులాల బంగారు అని ఒక పంచాయతీ చేస్తున్నారు దాంట్లో ఏమైనా బాధితురాలకి వీళ్ళు ఏమైనా పెద్దలు న్యాయం చేశారా అంటే బాధితురాలకి ఏమీ లేదు అది కూడా కుల పంచాయతీ పేరుతో కుల పెద్దలు తీసుకున్నారు। అలాగే వీళ్ళు కుల పంచాయతీల పేరుతో బాధితులకు న్యాయం చేయకుండా వీళ్ళ పబ్బం గడుపుకోవడం కోసము వీళ్ళు ముందే అన్ఎడ్యుకేటర్స్ ఈ బుడగజంగాల పూసల యానాది కులాల్లో ఉన్న వ్యక్తులు చదువు లేని వాళ్ళు వాళ్ళ అవేర్నెస్ తేవడం పోగొట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ పంచాయతీలను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నది ఎవరా అని చూస్తే ఈ కోణంలో ఇది ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంటు దగ్గర ఉండి చేస్తున్నట్లు అనిపిస్తుంది మాకి। హైవేలలో టెంట్లు వేసుకొని చేస్తున్నా వాళ్ళ స్టేషన్ల పక్కనే పంచాయతీలు జరుగుతున్నా వీళ్ళు ఏమీ చూడరు ఏమి అంటే దాంట్లో పంచాయతీలలోనే చెప్తా ఉన్నారు పోలీస్ స్టేషన్కి ఈసారి పోలీస్ స్టేషన్కి 100,000 రూపాయలు కట్టినాము ఈసారి పోలీస్ స్టేషన్లో 30,000 కట్టినాము వాళ్ళు రారు కానీ మీరు వీడియోలు గీడియోలు ఎవిడెన్స్ లేకుండా పంచాయతీ చేసుకోండి ఇదే వీళ్ళు చేయాల్సింది। మహిళలకి న్యాయం చేయడము చేత కాదు అలాగే కింది కులాలలో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడము చేత కాదు కానీ
मेमता सुरेंद्र विभूति सुरेंद्र बुग्गन पेर चुपकोनी मंत्री इलाका मंत्री अनुचर चुप्कू इट अन्यायक पापड़े मंत्रीगार चतारा ये आड़पील की नी भार्यक अन्यायम चू नी पिल कड़प पिल अन्नमेक अन्यायम चेयर मंत्रीगार चतारा की सुरेंद्र मेम अड़ता चट पे कायल को मंत्रीगार पेर चुपकोनी पब्बन गड़पक स्टेशन डबूलनायन पुलिस तिप्कटू आड़पील के अन्यायम चूंटे चूस्त महिला संघम ऊरको अलागे किंदुला पनी वालू चिंल का उ पद संवस पिल वाले बुटल पी वाल पन पंपी आ डबूल तो सोमको वालों टैक्स पेयर्स उ गवर्नमेंट की मैं वीटमीद विचारण चयरा पनीकने वालू गवर्नमेंट की लक्ष लक्ष टैक्स एटर वाल वनक एम चुनाव इवन पुक इवन विचार महिला दगरको अम्मा की एम जी एाधा असल विभूति लक्ष्मी फस्ट रावान कारणमेंटे आ अमाई ने भर्त अर्धरा चंपा की प्रयत्न चिस्ते आम्मा चुटपा वालू रक्षा अम्मा ने तंड की अपगिस्ते पोदे वे अम्मा कंप्लें आ दाने मीद एक् सीए गार केस कटे 498 ये कटना असल बुड़व जंगल के कटमने वील की मैं आ केस एट कटना भार्य भर्त कौनसींग कौनसींग से अड़ते महिला संघाल क्वेश्चन चेसे महिला संघाल के पड़ता आड़पि पुटार रेडो पे विभूति सुरेंद्र रेडो पेक भार्य आड़पिने पुटीं आड़पिनी पापनी विभूति सुरेंद्र चंपा पेद भार्य चूस्ते इध बैठक पड़ते नी पिल चंपता बेदरी वालू आ बाधला भरी अम्मा यदो पनको बतकत क्रम गोड़व जी अम्मा एक् बैठ पड़ता अम्मा चंपे प्रयत्न चैर आ क्रम में एसई गारी सीए गारी कल जी सीए गार 498 ये केस कटे को चुस्कोतर इवन विचार एवरो महिला संघमा पोली अधिकार इवन वी प्रश्न संघाल मीद के महिला संघा राकूदार महिला संघा राक महिला की रक्षण कल कदा मरूर इटी चेयक सीए गारोजु केस कटे को चूसकोमंटार अड़गढ़ महिला संघाल मीद के कड़ता एक्ना चरत्र बाधिरा केस इवान वस्ते आ बाधिरा रिवर्स केस चरित्र एक्टी मे पत्रिका मुख्यमंत्री इटे आगड़ अड्डक वैसे विधा येमंटर प्रेस बैठ की निजेसेमंटे प्रेस जर्नलिज अंटे जनल समस्या बैठक तस्कोचेदी काबटे बुड़व जंगल महिला विवक्षतने बैठक तस्को वी इटंती सीएल एक्ना पोलीस डिपार्टेंट एना अधिकार बाधि पक्षा को आलोची मोहरम पेर तो इंकोक पद पद रोज मोहरम राबोदी मोहरम पेर तो यह बुड़व जंगल यानादि पूसल कुला जगे बाल्य विवाह जो दाद दृष्टि दाने वेकोची बाधि अडा नि मूड मुगर आड़पील तल विभूति लक्ष्मी की यायम जगे वरकू एस एस बीसी मैनारटी महिला ऐक्यवेद अन्नी विधाल वीर की सपोर्ट उठू मैं कार्यक्रम ने मुझे तस्कर्भंग पेर नंदी विजयलक्ष्मी एस एस बीसी मैनारटी महिला ऐक्यवेद जिला अद्यक्ष मैं अड़ता सीए गारोन पटण टेटल वेसकोनी कुल पंचायत बुड़ग जंगल वालू टेट वेसकोनी कुल पंचायत मुफ लक्ष नलभ लक्ष अरवे लक्ष पंचायत स्टेशन मूल पंपे आ कुल पंचायत वाल आड़वा रोड पड़ता है चौद्यम चूस मे अड़ता सीए गार अभी प्रश्न महिला संघाल महिला संघाल डोन रास्ता नीन तपड़ के पड़ता महिला संघाल अल्टिमेटम इतना सीए गार अड़ता ना दर अन्नी एविडेंस उ पेन ड्राइव लेसी एसपी गारी डीएजी गारी इच्छा
డోంట్లా పబ్లిక్ హైవే మీద టెంట్ వేసుకొని బుడగ జంగాలలో 60 లక్షల పంచాయతీ రెండు వర్గాల నుంచి 30 లక్షలు 30 లక్షలు 20 లక్షల రూపాయలు 20 తులాల బంగారు ఒక వన్ సైడ్ మళ్ళీ 20 లక్షల రూపాయలు 20 తులాల బంగారు రెండు పార్టీల వైపు పెట్టేసి 60 లక్షల పంచాయతీ చేసి బాధితులకు అన్యాయం చేస్తా ఉంటే డోన్ స్టేషన్ కు మామూలు అందుతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సీఐ గారు ఆ మామూలు తీసుకొని మామూలులో జలసాలు చేసుకుంటా మీరు మహిళల పట్ల వివక్షత చూపిస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ప్రశ్నించినటువంటి మహిళా సంఘాలను మీరు మీ డ్యూటీని సరిగ్గా సరిదిద్దుకోకుండా మమ్మల్ని ప్రశ్నిస్తారని మా మీద కేసులు పెడతారా? సీఐ గారు ఆ రోజు చెప్తా ఉన్నారు మాకు 41 నోటీస్ ఇవ్వడానికి మా ఆధార్ కార్డు తీసుకున్నారు. సరే ఇవన్నీ మాకు కేసులు కొత్త కాదండి, మీరే చెప్తా ఉన్నారు సీఐ గారు నా మీద 26 కేసులు ఉన్నాయని. మళ్ళీ జిల్లా ఎస్పీ గారు ఫోన్ చేస్తే ఆమె మీద 60 కేసులు ఉన్నాయి అంటారు. అంటే ఒక నెలకే 30 కేసులు పెరిగినాయా? ఎక్కడ మీరు నిజాయితీగా మాట్లాడరా? ఎక్కడ మీరు వాస్తవాలు మాట్లాడరా సీఏ గారు అని మేము అడుగుతా ఉన్నాము. నా మీద 26 కేసులు ఉంటే తీయండి. అవన్నీ కూడా పోలీసులు పెట్టిన కేసులు. మేము ధర్నాలు చేస్తుంటే కలెక్టరేట్ కాడ పోలీసులు పెట్టిన కేసులు. ఈ జిల్లాలో ఒక ఫ్యాక్షన్ నాయకుడిని నేను ఎదుర్కొన్నప్పుడు భూ పోరాటంలో నా మీద పెట్టిన కేసులు. అలాగే సుగాలి ప్రీతి అనే మైనర్ అమ్మాయి తట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో అత్యాచారం చేయబడి హత్య చేయబడితే ఆమె మీద మేము హోమ్ మినిస్టర్ని అడుక్కున్నామని ధర్నాలు చేశామని ఒక 5 కేసులు ఉన్నాయి. ఇవన్నీ మేము ఎదుర్కొంటూ వస్తే ఈరోజు మా మీద మహా అంటే ఒక 5-6 కేసులు ఉంటాయి. అవన్నీ విచారించకుండా కొట్టేసిన కేసులన్నిటిని చూపిస్తూ మహిళా సంఘాల మీద 30 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఎస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉద్యమంలో భాగంగా పోలీసులు పెట్టిన కేసులే, వేరే కేసులు లేవు. పబ్లిక్ లో నా మీద ఏ కేసులు లేవు. ఎవరైనా చీటిలేసి మోసం చేసినామని లేకపోతే ఎక్కడన్నా డబ్బులు వసూలు చేసినామని లేకపోతే మేము మర్డర్ చేసినామని లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినామని ఏ కేసులు మా మీద లేవు. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. నా ఉద్యమ చరిత్ర 25 ఏళ్ళ ఉద్యమ చరిత్ర. ఈ రోజు కాదండి, మీ సర్వీస్ ఎంత ఉందో సీఐ గారు మాకు తెలియదు కానీ నా సర్వీస్ ఉద్యమాలలో 25 ఏళ్ళు. నా ఆధార్ కార్డు తీసుకున్నారు కదా, తీయండి. ఆస్తులు ఏమున్నాయో, నేను ఉద్యమాలలో ఏం ఆస్తులు సంపాదించినానో తీయండి. అవన్నీ కూడా మీకే రాసిస్తా ఆస్తులు ఉంటాయి. ఈరోజు నిజాయితీగా మహిళలు బయటకు వచ్చి పనిచేసేదే కష్టమైతే అలాంటి సమయాలలో మేము వచ్చి పనిచేస్తా ఉంటే ఈరోజు మమ్మల్ని ఇది చేస్తారా? ఈరోజు కుల పంచాయతీల వల్ల మహిళలు నష్టపోతా ఉన్నారు. ఆ కుల పంచాయతీ వద్దు, మేము లక్షల లక్షలకు కట్టడి కట్టలేము మా కులాలలో. అట్లా కట్టడి కట్టి మేము పంచాయతీలు చేపించుకోలేము, మా క్యారెక్టర్ల మీద మేము నిందలు వేపించుకోలేము అని చెప్పేసి ఆ అమ్మాయి ధైర్యంగా ఈరోజు కులాన్ని ఎదిరించి మహిళా సంఘం దగ్గరకు వస్తే మహిళల మీద కేసులు అని మీరు ఇది చేస్తారా? ఎవరిచ్చారండి మీకు? అంటే మీకు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు కేసులు కడతారా?